ఒలింపిక్స్ లో భారత్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓవర్ వెయిట్ కారణంగా 50 కేజీల విభాగంలో ఆమెపై వేటు వేశారు. 100 గ్రాములు అధిక బరువు ఉందని తేలడంతో ఫోగట్ పై వేటు పడింది. దీంతో ఒలింపిక్స్ లో పసిడి పథకం చేజారింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. అనర్హత వేటుపై పిటి ఉషాతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీహైడ్రేషన్ తో వినేష్ ఫోగట్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రిహానా, ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అభిమానులకు బిగ్ షాక్ తగిన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఇవాళ ఫైనల్స్ లో విఘ్నేష్ ఫోగట్ తలపడాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె బరువును చూసి నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేస్తూ కూడా ఒలింపిక్ రెజ్లింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. వినేష్ ఫోగట్ కు 50 కేజీల విభాగం నుండి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో ఈ అనర్హత వేటు పడింది. ఆమెపై వినేష్ ప్రైవసీకి భంగం కలిగించకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని కూడా భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. అయితే దీనిపైన కూడా సవాల్ కూడా చేయనుంది. ఐఓఏ వినేష్ ఫోగట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు కూడా ఐఓఏ సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్ ఫోర్ లో తలపడిన ఫోగట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడం పైన కూడా ఐఓఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నెంబర్ 1 రెజ్లర్ సుసాకి పై విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫోగట్ పై అనర్హత వేటు పడటం సర్వత్రా కూడా దేశవ్యాప్తంగా కూడా షాక్ కి గురిచేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని కూడా ఐఓఏ డిమాండ్ చేసినట్లు కూడా ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనాల్లో కూడా వస్తుంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం ఫోగట్ అనర్హత వేటు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు రజతం పథకం ఉండదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే ఫైనల్ సమయంలో రెజ్లర్ పై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్ కూడా స్వర్ణం దక్కనుంది. అయితే సిల్వర్ మెడల్ని మాత్రం ఎవరికి కేటాయించకుండా అలాగే వదిలేస్తారనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. సెమీస్ లో ఓడిన ఇద్దరు రెజ్లర్లు కాంస్యం కోసమే తలపడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత్ రెజ్లర్ గా కూడా ఘనత సాధించిన విఘ్నేష్ కోట ప్రస్తుతం పథకం లేకుండా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. దీన్ని ఉటంకిస్తూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్వేదికగా కూడా ట్వీట్ చేశారు. వినేష్, మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, మీరు భారతదేశానికి గర్వకారణం, ప్రతి ఒక్క భారతీయుడికి మీరు స్ఫూర్తి అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కూడా ఆమెను అభినందించారు. ఈ రోజు ఎదురు దెబ్బ బాధిస్తుంది, నేను అనుభవిస్తున్న వైరాగ్య భావ పదార్థాలను వ్యక్తం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయం పైన స్పందించారు. అదే సమయంలో మీరు స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తారని నాకు తెలుసు. సవాళ్ళను ఎదురొట్టి తీసుకోవడం మీ స్వభావము, బలంగా తిరిగి రండి, మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా ప్రధాని ఎక్స్ వేదికగా కూడా తెలిపారు. వినేష్, యూఆర్ ఛాంపియన్ అమంగ్ ఛాంపియన్స్. యూఆర్ ఇండియా ప్రైడ్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్. టుడే సెట్ బ్యాక్ హర్ట్. ఐ విష్ వర్డ్స్ కుడ్ ఎక్స్ప్రెస్ ద సెన్స్ ఆఫ్ డిస్ప్రే దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అని కూడా ప్రధాని ఎక్స్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ప్రస్తుతము భారతీయుల హృదయాల మొత్తం కూడా ముక్కలయ్యే వార్త అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే 50 కేజీల రెజ్లింగ్ పోటీలలో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్నందున ఆమెపై వేటు వేయడం కూడా ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పోటీ నిబంధనల ప్రకారము ఫోగట్ రజత పథకానికి కూడా అర్హత పొందదనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కానీ అంతకు ముందు కూడా ఆమె క్వార్టర్ ఫైనల్స్ లో విరోచితంగా పోరాడింది. ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా మైనర్ రెజ్లర్ విభాగంలో వినేష్ ఫోగట్ ప్రీ క్వార్టర్స్ లో కూడా 50 కేజీల విభాగంలో ప్రపంచ నెంబర్ 1 2022 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్
సుసాకితో కూడా తలపడి 3-2 కూడా విజయం సాధించింది. వినేష్ ఫోగట్ కి తొలి మ్యాచ్ ఈ మ్యాచ్ లో కూడా ఆమె అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా వినేష్ ఫోగట్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసింది. ఒకనొక సమయంలో కూడా ఆ మ్యాచ్ లో వినేష్ ఫోగట్ 0-2 కూడా వెనుక నుంచిలో ఉంది, కానీ చివరి 15 సెకండ్లలో వినేష్ జపాన్ రెజ్లర్స్ ను ఓడించి 3 పాయింట్లు సాధించి కూడా ఆమె సెమీస్ కి చేరుకున్న విషయం తెలిసిందే. వినేష్ కాస్త ఆలస్యంగా సెమీఫైనల్ చేరుకున్నా కూడా ఆమె కనబరిచిన ప్రతిభను కూడా యావత్ దేశంతో పాటు అందరూ కూడా పొగిడారు. ఆమె బౌన్స్ బ్యాక్ అయింది. ఆ టాలెంట్ అనేది, టాలెంట్ మెరిట్ ఎప్పుడు కూడా వృధా పోదు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు చేశారు ఆమె పొగుడుతూ. కానీ తాజాగా ఒలింపిక్ అసోసియేషన్ ఈ డెసిషన్ తీసుకోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా ప్రధాని మాజీ అథ్లెట్ పిటి ఉషాతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో అతను ఏం జరిగింది అనేది కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా పిటి ఉషాను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకున్నట్టు కూడా మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం. మరి ఒలింపిక్ అసోసియేషన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రెహనా ఓకే ఓకే శ్రీచరణ్.